హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు మన గన్ షాట్ ప్రోగ్రాంలో అసలు మహానాయకుడి సినిమాలో హీరో ఎవరు, మహానాయకుడు ఎవరు, ఎన్టీఆరా, చంద్రబాబు గారా, ఆ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి బయోపిక్ కథానాయకుడిగా మహానాయకుడిగా రెండు పాటలుగా వచ్చిన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే కదా. కథానాయకుడిలో ఆయన సినీ జీవితానికి సంబంధించినది అందులో చూపించారు, కానీ ఆ సినిమా ఎందుకో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు అని మాత్రం చెప్పవచ్చు. అలాగే మహానాయకుడు కూడా మొదటి రోజు నుంచే ప్రేక్షకుల ఆదరణ కొంచెము కరువు అయిందనే చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు చూసిన సినిమా, ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారము వాళ్ళు ఆశించినంతగా అది సినిమా లేదు. ప్లస్ అది కాకుండా లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అసలు లేనే లేదు అందులో. వాళ్ళు ఆ ఎపిసోడు ఈ మన క్రిష్ గారు, బాలకృష్ణ గారు ఎలా చూపిస్తారు, చంద్రబాబు గారిని ఎలా చూపిస్తారు అని ఆశించి వెళ్ళారు చాలామంది. సో అది అందులో లేకపోవడంతో నిరాశతో వెన్నుదిరగాల్సి వచ్చింది ఈ ప్రేక్షకులందరూ. అది కాకుండా ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఒక అనుమానం కలిగింది, అసలు మహానాయకుడు సినిమాలో హీరో ఎవరు, ఎన్టీఆరా, చంద్రబాబు గారా? ఎస్, ఆ డౌట్ ఎవరికైనా రాకమానదు సామాన్య ప్రేక్షకు. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ గారు రాజకీయ జీవితంలో ఒక ఫస్ట్ సంక్షోభం ఏదైతే ఉందో, మన నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్టీఆర్ గారిని వెన్నుపొట్టు పొడిచారు అని చెప్పేసి, అదే మన ఆయన ఎన్టీఆర్ గారు తన వైద్యం కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆ సీట్ని తను కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఆ సీట్ని, సీఎం సీట్ని తను లాక్కోవడం, ఎమ్మెల్యేలందరూ తన చుట్టూ తీసుకోవడంతో ఎన్టీఆర్ గారు ఆ గద్దె దిగాల్సి వచ్చింది. సో ఇది ఒక పెద్ద సంక్షోభం అనమాట. ఆ సంక్షోభం సమయంలో చంద్రబాబు గారు తెలివిగా మన ఎమ్మెల్యేలన్నీ జత అందరినీ కలిసి దానికి పోరాడి, నాదెండ్ల భాస్కర్రావు గారితో పోరాడి అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారిని మళ్ళా సీఎం కావడానికి కారణమయ్యారు, ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేశారు దర్శకుడు క్రిష్ గారు. నిజంగా అది ఎంతవరకు నిజమో అది తెలియాలి. బట్ ఏంటంటే ఇక్కడ సినిమా వచ్చేసి బయోపిక్ అన్నప్పుడు ఆయన చరిత్ర గురించి అన్నీ చెప్పాలి, కొన్ని కాదు. సో అలాంటప్పుడు ఓకే, చంద్రబాబు గారు ఆ టైంలో ప్రేక్షకు మన తెలుగు తమ్ముళ్ళకందరికీ చంద్రబాబు గారు దేవుడు. ఎందుకంటే సంక్షోభ సమయంలో పార్టీని కాపాడి దశాదిశ నిర్దేశించారు అని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటారు. అది నిజమే. కానీ ఒక్కసారి ఆ ఎపిసోడ్ తర్వాత, ఆ జరిగిన తర్వాత ఎప్పుడైతే లక్ష్మీపార్వతి గారు ఎంట్రీ అయ్యారో అప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు ఇవన్నీ చూపించలేదన్నమాట. సో ఎప్పుడైతే మన ఈ సినిమాలో అక్కడ ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే తీసుకున్నారు. అవసరం లేనిది మీన్స్ చంద్రబాబు గారికి నెగిటివ్గా అవుతుంది తీస్తే అని అనుకున్నది మాత్రం తీయలేకపోయారు, చూపించలేకపోయారు. ఇది పెద్ద డిసప్పాయింట్గా ఉంది ప్రేక్షకులకి. సో ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్ సగమే చూసాము అన్న ఫీలింగ్ మాత్రం కలిగింది ప్రేక్షకులకందరికీ. సో నెక్స్ట్ థర్డ్ పార్టీ కింద లక్ష్మీపార్వతి అనుకొని దానికోసం ఎదురు చూడడం స్టార్ట్ చేశారు ప్రేక్షకులు. సో ఇప్పుడు చెప్పండి, అసలు యాక్చువల్గా ఈ సినిమాలో, మహానాయకుడి సినిమాలో హీరో ఎవరు, ఎన్టీఆర్ గారా, చంద్రబాబు గారా? అది మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. ప్లస్ అది కాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఈ మన ఛానల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ని పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ప్రెస్ చేయడం ద్వారా. సో మీరు ఏది మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు మీకోసం నెక్స్ట్ గన్ షాట్ ప్రోగ్రాంలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్